హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత మర్చిపోదు. అండ్ ఈరోజు వచ్చి మనం స్ట్రీట్ స్టైల్స్ బజ్జీ అయితే చేసి చూద్దాం. సేమ్ టు సేమ్ అదే కాంబినేషన్, అదే టేస్ట్, అదే రకంగా మనం క్రిస్పీగా అయితే చేద్దాం ఈరోజు. అండ్ మీలో ఎంతమంది బజ్జీ ఇష్టమో నాకైతే చెప్పండి. లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ ఈవినింగ్ స్నాక్స్ అంటే నాకు బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా బజ్జీలో ఆనియన్ అండ్ నిమ్మకాయ పెంటుకొని తింటే అబ్బా రుచే వేరసలం. అండ్ నేను ఈరోజు బజ్జీ అయితే స్నాక్స్గా చేశాను. అండ్ ఎలా వచ్చింది టేస్ట్ అంటే అదిరిపోయిందనమాట. ఇంకా నో వర్డ్స్. ఏందిరా గూట్లో గుండ్రాయలాగా గమ్మునుంటావింది. అండ్ ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ కోసం మిరపకాయలు అయితే తీసుకున్నామన్నమాట. అండ్ నేను వచ్చి ఏంటంటే బజ్జీ మిరపకాయలు తీసుకోలేదు, సన్న దొడ్డు మిరపకాయలు తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చి కారం మిరపకాయలు, ఎందుకంటే నాకు స్పైసీ అంటే ఇష్టం. బజ్జీ మిరపకాయల్లో కారం ఉండదు కదా, తిన్నట్టు అనిపించదు. సో ఈ మిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ శనగపిండి అయితే తీసుకున్నాను నేను. చూసారు కదా, ఒక బౌల్ శనగపిండి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు శనగపిండిలోకి నేను వామ్ అయితే యాడ్ చేస్తున్నాను. తగినంత వామ్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చి సాల్ట్ ప్లస్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఈ మోతాదు చేసి చేసి ఏంటంటే అలవాటు అయిపోయింది. ఇంకా టేస్ట్ ఏం చూడక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా వేసేసి మిక్స్ చేసేస్తే సేమ్ టు సేమ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఏ ఉప్పు తక్కువ, కారం తక్కువ ఏమి ఉండదు అనమాట, కరెక్ట్గా వస్తుంది. అండ్ మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది బజ్జీ ఎలా వస్తుంది అన్నది. అండ్ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని అయితేనే మిక్స్ చేసుకోవాలి, ఒక్కసారిగా పోసేసి మిక్స్ చేయొద్దు. అండ్ ముందు వచ్చి ఈ పిండి కన్సిస్టెన్సీ మెయిన్ అనమాట. మనకి బజ్జీ పఫ్గా రావాలి అండ్ బాగా రావాలి స్ట్రీట్ స్టైల్లో అంటే కేవలం ఈ పిండిలోనే ఉంటుంది అనమాట. మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది టోటల్ మొత్తం. అండ్ చూసారు కదా, ఇప్పుడు నేనైతే సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. పించ్ ఆఫ్ సోడా ఉప్పు యాడ్ చేయాలి, బేకింగ్ సోడా అంటారు కదా. అండ్ ఇప్పుడు వచ్చి నేను దీన్ని మళ్ళీ కూడా మిక్స్ చేస్తున్నాను. అండ్ కొంచెం వాటర్ పోసుకొని అండ్ మన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే పిండి అంత బాగా కలుస్తుంది కదా. సో ఏంటంటే మనం వేయగానే బాగా పొంగుతాయి అనమాట. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటాయో అలాగే వస్తాయి. అండ్ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి పిండి. అండ్ ఇప్పుడు మనము ఇవన్నీ కూడా కడిగి పెట్టేశాను నేను. సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను పిండిలో. అండ్ ఆల్రెడీ నేను కడిగానండి, మీరు వీడియోలో చూపించలేదు కడగమని అని చెప్పి మీరు కడగకుండా వేసుకోవద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ నేనైతే ఇప్పుడు ఒక బాండి తీసుకున్నాను అండ్ ఆయిల్ అయితే పోస్తున్నాను. అండ్ ఆయిల్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఫ్రీడమ్ ఆయిల్ వాడండి మీ ఇంట్లో కూడా, ఆనందం విరజల్లుకోండి. ఈ మాత్రం హిట్టిస్తే చాలు చల్లరిగిపోతారు అంతే. అండ్ ఇప్పుడైతే మనం ఆయిల్లో హీట్ ఎక్కగానే మనం ఇప్పుడు ఈ పిండి డిప్ చేసేసుకొని వేసేసుకోవాలి మిరపకాయలతో. అండ్ హీట్ ఎక్కాకే వేయాలి, హీట్ ఎక్కకుండా వేస్తే ఏంటంటే కింద అంటుకుపోతాయి, సరిగా రావు. బజ్జీ అంటే నిజంగా బాగుంటుంది కానీ తిన్నంతసేపు బాగుంటుంది, తిన్న తర్వాత దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అండ్ బజ్జీ అయితే వేస్తున్నాను, ఒక్కొక్కటి చూసుకొని వేస్తున్నాను అనమాట. మొత్తం కూడా ఒక్కసారిగా వేసేస్తే ప్లేస్ లేకపోతే ఏంటంటే కాలవు కదా. సో చూసుకొని వేస్తున్నాను నేను. అండ్ చూసారు కదా అబ్బా, కలర్ కానీ ఎంత బాగొచ్చాయో చూసారా. అండ్ నిజంగా బజ్జీ కొట్టు కనుక పెట్టానంటే నిజంగా కుమారి ఆంటీ కన్నా కూడా ఫేమస్ అయిపోతానేమో, అంత బాగున్నాయి టేస్ట్ అయితే. అప్పుడు నేను కూడా చెప్తానమ్మా, హేమ్మా హాయమ్మా బాగున్నావా, ఏం కావాలి, ఆనియన్ బజ్జీ కావాలా, క్యారెట్ బజ్జీ కావాలా, లేదంటే రెండు మిక్స్ కావాలా అని నేను కూడా అంటాను అనమాట. అప్పుడు మీ అందరూ నాతో సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టేయాలి. అండ్ బజ్జీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. అండ్ ఈ మీన్ వైల్లో నేనేంటంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఆనియన్స్ కట్ చేసేసాను. మీకు చూపించలేదన్నమాట నేను ఆనియన్స్ కట్ చేసింది. అండ్ మీరు చూపించలేదు కాబట్టి మేము కూడా ఆనియన్స్ కట్ చేసుకోమనొద్దు. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. అండ్ ఏంటంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు, అండ్ అవి తినాలి ఇవి తినాలి ఇవన్నీ రిస్ట్రిక్ట్ పెట్టుకుంటే ఇంకెప్పుడు తినాలి మనం చెప్పండి. 30 ఇయర్స్ లేవు, ఆయిల్ ఫుడ్ తినకూడదు, ఘీ తినకూడదు, చక్కెర తినకూడదు అని అంటే తీరా చక్రవ్యాధి వచ్చాక తింటామా, కాదు కదా. సో తినగలిగినప్పుడే అన్నీ తినాలి. నువ్వు మనిషి దైవ,
ప్రశాంతంగా తినేవరా, ఇంకా జాంగ్రీ తినలా, వడ తినలా, అట్టిపొట్టి తినలా, పప్పుచారు వేసుకోలా. అండ్ హ్యాపీగా తినేసి హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నమాట, చూసారా బాగా కనిపిస్తున్నాయి కదా స్ట్రీట్ ఫుడ్ లాగే. మీకు మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ లాగా లేదు అనొద్దు. అండ్ టేస్ట్ కోసం నేనైతే మీ ఇంటికి పంపించలేను కాబట్టి నేనే టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా వచ్చినాయి అని. లేదంటే ఎప్పుడన్నా మీరు మా స్ట్రీట్ వైపు వెళ్ళేటప్పుడు కనుక మీకు బాగా బజ్జీ స్మెల్ వచ్చిందంటే అది మా ఇంట్లోనే, మీరు వచ్చేయచ్చు నా బజ్జీ టేస్ట్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే నేను సర్వ్ చేసేస్తున్నాను, ఆల్మోస్ట్ బాగా కాలేయన్నమాట, చూస్తున్నారు కదా కలర్ కూడా అర్థమవుతుంది కదా. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను వేరే చిల్లుల దాంట్లో సర్వ్ చేస్తున్నాను. అండ్ ఇంకో రౌండ్ వేస్తున్నాను అనమాట, అండ్ బజ్జీ ఇంకో రౌండ్ వేస్తున్నా. అంటే బాగా ఆయిల్ హీట్ అయ్యాక ఏంటంటే మళ్ళీ కొంచెం తక్కువ టైం పడుతుంది. ఫస్ట్ టైమే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది కాలడానికి, సెకండ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ బజ్జీ మాత్రం చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. మా అపార్ట్మెంట్ మొత్తం కూడా పాకిపోయింది అనమాట, స్మెల్ అంత బాగా వస్తుంది స్మెల్, ఎందుకంటే వామ్ వేస్తాం కదా సో స్మెల్ బాగా వస్తుంది. ఈ బజ్జీ మిరపకాయల్లో మిరపకాయ బజ్జీలే వేసుకోవాలని లేదు, ఆలుగడ్డ యూజ్ చేసుకోవచ్చు, లేదా వామ్ ఆకులు ఉంటాయి కదా వామ్ ఆకులతో కూడా బజ్జీ చాలా బాగుంటుంది, వంకాయ వేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్గా మన టేస్ట్ కొద్దీ మనం వేసుకోవచ్చు అనమాట, ఓన్లీ మిరపకాయే వేసుకోవాలని లేదు కదా. సో కాకపోతే ఏంటంటే నాకు మిరపకాయ అంటే ఇష్టం, సో మిరపకాయ బజ్జీ అయితే వేస్తున్నాను. అండ్ సెకండ్ టైం చూసారు చాలా ఫాస్ట్గా కాలిపోయినాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ బాగా హీట్ ఎక్కిపోతుంది కదా ఆయిల్, అందుకని చాలా ఫాస్ట్గా అయిపోతాయి సెకండ్ టైం వేసే బజ్జీ. అండ్ ఇవి కూడా నేను సర్వ్ చేసేస్తున్నాను. అండ్ ఏంటంటే ఇంకొంచెం పిండి ఉందన్నమాట, అండ్ నేనైతే అవి మిరపకాయలతో వేయట్లేదు, నార్మల్గా వేస్తున్నాను, ఎందుకంటే సుమంత్ మిరపకాయ తీసుకొని తినలేడు. సో ఇలా ఇలా విడిగా అయితే ఏంటంటే తింటాడనమాట, అందుకని నార్మల్గా బజ్జీ వేసేస్తున్నాను, మిరపకాయ ఏం వేయలేదు. అండ్ ఇవి చూసారా ఎంత క్రోకోడైల్స్, ఫిషెస్, అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట, కప్పలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంటెలిజెంట్ ఫెలో. అండ్ ఇవి అయితే రెడీ అయిపోయినాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ యానిమల్స్ వచ్చి మా వాళ్ళు చూసి వాటికి పేర్లు పెడతారు, ఏ యానిమల్ ఏంటా అన్నది. అండ్ ఇలా చేయడానికి కూడా టాలెంట్ ఉండాలి, ఊరికే ఉంటారా ఏంటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ చేయడం కూడా ఒక టాలెంటే. అండ్ ఇప్పుడైతే ఇవి కూడా కాలాయన్నమాట, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా సర్వ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఈరోజు స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, బజ్జీ స్నాక్స్, ఆనియన్ బజ్జీ స్నాక్స్. అండ్ మీరేమి చేసుకున్నారు స్నాక్స్ అనేది నాకైతే కమెంట్ చేయండి. నీ బంధాన్ని శర్ధాన్ని పిండకుడు. వా, ఎంత బాగున్నాయో కదా బజ్జీ, బజ్జీలోకి ఆనియన్ అండ్ నిమ్మకాయ కలిపి పిండుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, అదిరిపోద్ది అంతే అనమాట. అండ్ ఎన్ని బజ్జీలు తింటామో కూడా తెలీదు, అన్నీ తినేస్తాము. అండ్ స్ట్రీట్ స్టైల్ బజ్జీ అయితే వచ్చేసింది, అండ్ టేస్ట్ అయితే నేను చూసి చెప్తాను, ఎందుకంటే మీరు నా ఫుడ్ ఇప్పుడు టేస్ట్ చేయలేదు కదా. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే బజ్జీ చేసి పెడతాను, అప్పుడైతే మీరు టేస్ట్ చూసి చెప్దురు కానీ. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకు రెసిపీ ఎలా వచ్చింది అనంత చెప్పండి. చూసారు కదా ఎంత బాగుందంటే టేస్ట్, అంత బాగొచ్చింది, నిజంగా బాగొచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, నేను ఇప్పుడైతే టేస్ట్ చూసి మీతో చెప్తాను. నేనైతే దీంట్లో ఆనియన్ ప్లస్ నిమ్మకాయ పిండుకొని తింటున్నాను, టేస్ట్ అయితే మామూలుగా లేదు, కారం తగులుతూ కొంచెం పుల్ల పుల్లగా, అస్సలు టేస్ట్ అయితే అదిరిపోయింది. ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిప్పుడు మిగల్చకుండా పీల్ చేయండి, సిగ్గు లేకుండా తినండి, అదే సిగ్గు పడకుండా తినండి, తినండి బాగా తినండి. అది ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే మిరపకాయ బజ్జీ, అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.